एक्टिव न्यूज चैनल, खबरें वही जो होती हैं सच और असरदार। दोनों शहरों की तमाम हलचल पर रखे बिल्कुल नजदीकी नजर, दुनिया भर की खबरें आप तक पहुंचाए एक्टिव न्यूज चैनल। अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद इम्तियाज़ अली एक्टिव न्यूज में आपका खैर मकदम करता हूँ। देखते हैं आज की खुसूसी खबर। తెలంగాణ డిక్లేర్ చేసిన దినం ఈరోజు. కేంద్ర ప్రభుత్వము ఆ రోజు కేసీఆర్ గారి యొక్క దీక్ష 11 రోజుల దీక్ష కేసీఆర్ గారు చేసిన దీక్షకు సాంఘీభావంగా మరి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి తెలంగాణ డిక్లేర్ చేసిన దినం ఈరోజు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ ముజీబాయ్ గారి ఆధ్వర్యంలో మరి క్రికెట్ టోర్నమెంట్ వారు ఇక్కడ చేస్తామని నిర్వహించుకుంటున్నందుకు, సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మరి 20 టీమ్స్తో వాళ్ళు టోర్నమెంట్ చేస్తున్నారు. 2 డేస్ కాకపోతే 3 డేస్ అయినా కూడా మేము గ్రౌండ్ ఇస్తామని చెప్పాం ఫ్రీగా. సో ఈ యొక్క దినం చాలా పవిత్రమైన దినము. టీఎన్జీఓస్ వాళ్ళు అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడారు, ఇప్పుడు బంగారు తెలంగాణలో వారు భాగస్వామి అవుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మరి క్రీడలకు మేము చేస్తున్న కృషిలో భాగంగా మరి ఈరోజు టీఎన్జీఓస్ కూడా మాకు కలిసి రావడం సంతోషంగా ఉంది. 2% మేము జాబ్ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాము మరి క్రీడాకారులకు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా మేము వాళ్ళకు సీట్లు ఇస్తూ ఉన్నాము క్రీడాకారులకు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను అత్యుత్తమైన వాళ్ళకు జాబ్స్ ఇచ్చి మరి డిఎస్పీ లాంటి జాబ్స్ ఇచ్చి, ఆర్డీఓ లాంటి జాబ్స్ ఇచ్చి కూడా మరి ముందు మేము వాళ్ళందరూ సత్కరించుకోబోతున్నాము. క్యాష్ ఇన్సెంటివ్ కూడా రాష్ట్ర క్రీడాకారులకు ఇస్తాము. ఇండియా వరకు, ఒలింపిక్స్ వరకు ఆడి క్రీడాకారులకు, మన రాష్ట్రంలో క్రీడాకారులకు కొద్దు లేదు, మీరు అందరూ చూస్తున్నారు. అత్యధికమైన క్రీడాకారులు ఇండియా నుండి వచ్చే క్రీడాకారులు మన రాష్ట్రం నుండి వస్తున్నారు. మహిళలు సానియా మీర్జా కానీ, మిథాలీ రాజ్ కానీ, మరి సింధు కానీ, అందరూ మన రాష్ట్రానికి చెందిన వారే. నిక్కా జరీన్ కూడా బాక్సింగ్లో మరి ఒలింపిక్స్ వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నిక్కా జరీన్ కూడా మంత్లీ 1 లక్ష రూపీస్ నాట్కో కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్స్ నుండి ఇప్పిస్తాను. 5 లక్ష రూపీస్ కాక అదనంగా మళ్ళీ నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తాను. మన అథ్లెటిక్ క్రీడాకారులు కూడా, అమ్మాయిలు చాలా బీద కుటుంబంలో వచ్చిన అమ్మాయిలకు
వాళ్ళ స్కూటీలు కూడా ఇచ్చాము. ఈ విధంగా క్రీడాకారులు ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటున్నాం. మా సొంత ఊరు అలీపురంలో కూడా మామూలు జిల్లాలో మరి ఇండోర్ స్టేడియం ఒక మా ఊర్లో మా అమ్మగారి పేరు మీద కట్టిస్తూ ఉన్నాము. నెక్స్ట్ మంత్ అది ఇనాగ్రేషన్ పెట్టుకుంటున్నాము. ఒక 1.5 crore ఇండోర్ స్టేడియం కట్టించి మరి కరణ మల్లేశ్వర్ గారు వస్తామని చెప్పారు, సింధు గారు కూడా అందరూ వస్తామని చెప్పారు అక్కడికి మా ఊరికి. మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా మాకు సహకారం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు అందరి సహకారంతో ఈ రాష్ట్రంలో క్రీడలను డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు అందరూ చూస్తారు అభివృద్ధితో పాటు క్రీడను కూడా నెంబర్ 1 స్టేట్గా ఈ రాష్ట్రం నుండి మరి క్రీడాకారులను తీసుకొచ్చి ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా స్పోర్టివ్ స్టేట్గా కూడా ఈ రాష్ట్రాన్ని మేము తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ భాగంగా మరి టీఎన్జీఎస్ కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు లాస్ట్ టైం కూడా మేము అందరూ చూశారు. పెద్ద ఎత్తున సీఎం గారు బర్త్డే ఇక్కడ చేశాము. మరి చాలా పెద్ద ఎత్తున 3 రోజులు సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ రోజు కూడా టీఎన్జీఎస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడు కూడా టీఎన్జీఎస్ వారి యొక్క సేవాభావ కార్యక్రమం వారు ఉద్యోగాలు చేసుకుంటూ వారు ఆ రోజు కరోనాలో కూడా మరి టీఎన్జీఎస్ మరి ఎంతోమందికి లాక్డౌన్లో మరియు వాళ్ళు నిత్య సరుకులు ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రీడలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు, క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం నుండి మా స్పోర్ట్స్ అథారిటీ నుండి కూడా టీఎన్జీఎస్కు మేము కూడా బాగా కార్యక్రమాలు భాగస్వాములు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరం కూడా కలిసికట్టుగా ఈ స్టేట్లో స్పోర్ట్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కూడా మరి ఎందుకంటే గచ్చిబౌలి స్టేడియం ఉంది, మనకు ఎల్బి స్టేడియం ఉంది, సరూర్ నగర్ స్టేడియం ఉంది, యూజు కూడా స్టేడియం ఉంది, జిమ్ఖానా గ్రౌండ్స్ ఉన్నాయి, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఉంది, అదేవిధంగా రైల్వే గ్రౌండ్స్ ఉన్నాయి. మరి ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ కానీ నిర్వహించుకోవడానికి కూడా మన రాష్ట్రానికి ఆస్కారం ఉంది. రానున్న రోజుల్లో వాతావరణం చాలా మంచిగా ఉంటుంది, ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ బాగున్నాయి. మొత్తం ఇండియా నుండి అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. మరి క్రీడాకారులు గగన్ నారంగ్ లాంటి ఒలింపిక్ మెడల్ కూడా మెడలిస్ట్ కూడా ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నాడు అంటే హైదరాబాద్లో మరి స్టేట్ని నెంబర్ 1 స్పోర్ట్స్ హబ్గా కూడా ముందు తీసుకెళ్ళి మరి ప్రయత్నం చేయడానికి మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ సెట్ సార్, దిస్ స్టేడియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ హిస్టారికల్ గ్రౌండ్. దిస్ గ్రౌండ్ చాలా మంది ఈ గ్రౌండ్ నుండి ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు, ఈ గ్రౌండ్ నుండి ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు కూడా వచ్చారు. మరి మన గోపిపిల్లల గోపిచంద్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నాడు. ఒలింపిక్స్ చాలా మంది వాలీబాల్ క్రీడాకారులు, ఫుట్బాల్ క్రీడ, అర్జున అవార్డ్స్, అథ్లెటిక్ క్రీడాకారులు ఇక్కడనే ఆడి ప్రాక్టీస్ చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఎల్బి స్టేడియంలో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ అయింది, ఒక 1 వీక్ నుండి కూడా మేము ఓపెన్ చేశాము, లాక్డౌన్ ఓపెన్ చేశాము. ఫుట్బాల్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా వేరే బాక్సింగ్ క్రీడాకారులు కానివ్వండి, హ్యాండ్బాల్ క్రీడాకారులు, వాలీబాల్ క్రీడ, కబడ్డీ క్రీడకు అందరూ వస్తున్నారు, వెయిట్ లిఫ్టింగ్, వెల్డింగ్ అందరూ వస్తున్నారు. అథ్లెటిక్స్ వాళ్ళే రావట్లేదు, అథ్లెటిక్స్ వాళ్ళతో మాట్లాడి మరి ఇక్కడ అథ్లెటిక్స్ బృందం ప్రారంభించాలని చెప్పి నాకు కూడా ఒక కోరిక ఉంది. మరి ఈ విధంగా ఎల్బి స్టేడియంకు రానున్న రోజుల్లో మరి పీపీపీ మోడల్లో ఈ స్టేడియంను మళ్ళీ ఒక పెద్ద నిర్మించాలని కూడా గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన పెట్టినాము. అధునాతమైన స్టేడియం, ఎందుకు సెంటర్ ఆఫ్ ద సిటీ ఉంది, ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇది. మరి ఈ స్టేడియం 1960 కట్టారు, ఇంకా మల్టీపర్పస్ స్టేడియంగా ఈ స్టేడియం తీర్చిదిద్దడానికి మళ్ళీ ఈ స్టేడియం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మరి పీపీపీ మోడల్లో డిమాలిష్ చేసి ఒక 50 కోట్ల 100 కోట్లతో పెద్ద స్టేడియం నిర్మించడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యమంత్రిగా అనుమతి కొరకు మేము వెయిట్ చేసి ఈ రాష్ట్రంలో మరి స్పోర్ట్ డెవలప్ చేసుకుని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కే జానిబ్ సే యే పాంచవా ముసల్సిల్ పాంచవా సాల్ హై స్పోర్ట్స్ మీటింగ్ మునఖిద్ కీ గయి. తో పిచ్లే ముసల్సిల్ చార్ దిన్ సే జిమ్ఖానా గ్రౌండ్ మే మ్యాచెస్ హుయే క్వార్టర్ ఫైనల్ తక్. జుమ్లా 20 టీమ్ ఇస్ టోర్నమెంట్ మే ఆయ్, ఆజ్ సెమీఫైనల్ హో రహా హై. ఆజ్ కే సెమీఫైనల్ మే అల్హద్ జనాబ్ సలీం మొహమ్మద్ సలీం సాహబ్ జో చైర్మన్ హై వర్క్ బోర్డ్ కే, ఔర్ హమారే ఏవీ రెడ్డి సాహబ్ జో చైర్మన్ హై స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణా కే, ఉన్ను యహాన్ యే జల్సే మే షిరకత్ కీ ఔర్ ఇనాగ్రేషన్ కి, ఔర్ హమారే సెంట్రల్ యూనియన్ కే జానిబ్ సే సత్యనారాయణ గౌడ్ సాహబ్ ఔర్ చౌథీ జమాత్ కే హమారే ముజీబ్ సాహబ్ ఔర్ దీగర్ హజరాత్ ఇస్మే తషరీఫ్ లాయే. బరాల్ యే ఖుషీ కీ బాత్ హై కే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో తెలంగాణా కే సర్కార్ కే జానిబ్ సే జనాబ్ శ్రీనివాస్ గౌడ్ సాహబ్ ఔర్ హైదరాబాద్ కలెక్టర్ సాహిబా పర్మిషన్ దియే, ఔర్ మే ఆప్కే జానిబ్ సే తహదిల్ సే మే హమారే హుకూమత్ కా, చీఫ్ మినిస్టర్ సాహబ్ కా, కేటీఆర్ సాహబ్ కా మే శుక్రియా అదా కర్ రహా హూం, క్యూంకే కిసీ కో భీ యహాన్ పర్ ఇజాజత్ నహీ మిలీ, మగర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జో జద్దోజహద్ హై, జో హర్ చీజ్ మే హమ్ లోగ్ ఆగే హై వో దేఖ్తే హువే యే పర్మిషన్ దియా గయా. ఔర్ ఏక్ ఖుసూసీ బాత్ యే టోర్నమెంట్ కీ యే హై, కల్ ఫైనల్ మ్యాచ్ హై, తో కల్ కే మ్యాచ్ మే జనాబ్ మహమూద్ అలీ సాహబ్ ఔర్ హమారే శ్రీనివాస్ గౌడ్ సాహబ్ భీ తషరీఫ్ లా రహే హై, దేవీ ప్రసాద్ సాహబ్ భీ ఆ రహే హై, హమారే స్టేట్ కే సదర్ రాజేంద్ర సాహబ్ భీ ఆ రహే హై. తో ఇస్మే హమారే జో తెలంగాణా కే జద్దోజహద్ మే ప్రింట్ ఔర్ ఎలక్ట్రానిక్ మీడియా జో హైదరాబాద్ కే హై హమారే జో భాయి హై, కయీ తక్లీఫాత్ ఉఠాకర్ హమారా సాథ్ దియే, లేకిన్ తెలంగాణా కే రియాసత్ ఆయే బాద్ వో 2-3 బార్ హమ్ సే రిక్వెస్ట్ కియే కే హమ్ భీ యహాన్ పర్ మ్యాచ్ ఖేల్తే బోల్ కర్, తో మౌకా నహీ మిలా థా హమారే ఇస్ సాల్ ఇన్కే రిక్వెస్ట్ పే ఉన్కో భీ యహాన్ పర్ మౌకా దియా గయా. తో కల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 11 వర్సెస్
इलेक्ट्रॉनिक प्रिंट मीडिया जो हैदराबाद नामपल्ली सेंट्रल जोन के जो हमारे प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के नुमाइंदे हैं उनके साथ एक मैच यहाँ पर मुनाकिद किया गया। तो आपके जानिब से मैं आप तमाम को भी मैं ये स्टेडियम में आने की फिर से एक बार आपको खैर मकदम करते हुए थैंक यू वेरी मच। जय तेलंगाना। एक्टिव न्यूज चैनल मैनेजिंग डायरेक्टर एंड एडिटर मोहम्मद इम्तियाज अली। For more details and advertisement on this channel, please contact on this number. And do not forget to like, share and subscribe our channel.